ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన వస్తుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీ హిల్స్ మహా న్యూస్ ఆఫీస్ ఎదుట మొక్కలు నాటారు ఎండి మారెళ్ళ వంశీకృష్ణ. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలన్న లక్ష్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ను ఆయన అభినందించారు. జిల్లాలోని మహా న్యూస్ ఉద్యోగులు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు వంశీకృష్ణ. ग्रीन इंडिया चैलेंज निर्वहिस्तुन्नटुवंटि एंपी संतोष कुमार गारिकि महा न्यूज़ तरफुन महा न्यूज़ प्रेक्षकुल तरफुन राष्ट्र प्रजल तरफुन अभिनंदनलु शुभाभिनंदनलु 16 कोट्ल मोक्कलनु नाटि भारतदेशानिकि कादु प्रपंचं गर्विंचे विधंगा ई कार्यक्रमान्नि निर्वहिस्तु मुंदुकु तीसुकेल्तुन्नंदुकु प्रत्येक अभिनंदनलु महा न्यूज़ तरफुन ఒక మొక్క విలువ అంటే ఆక్సిజన్ అందిస్తుంది ప్రతి మొక్క మనకు అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఆసుపత్రికి వెళ్తే ఐసియు లో ఒక వెంటిలేటర్ మీద ఆక్సిజన్ పెడతారు అప్పుడు మనం ఆ డాక్టర్ ని దేవుడు అని భావిస్తాం మరి మన జీవిత కాలంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనకి ఒక మొక్క ఎంత ఆక్సిజన్ అందిస్తుంటే మరి ఆ మొక్క ఎన్ని దేవుళ్ళు అయి ఉండాలి లేదా ఎంత పుణ్యం చేసి ఉండాలి మనకి ఎంత ఆక్సిజన్ అందించి మనల్ని కాపాడుతూ ఉండాలి అందుకనే ప్రతి ఒక్కరు మొక్క విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటండి దేశాన్ని కాపాడండి ప్రపంచాన్ని కాపాడండి భవిష్యత్తు తరాలను కాపాడండి కోరుతూ ఉన్నాను. అదే విధంగా మహా న్యూస్ తరపున తెలంగాణలో ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్లకు ఇతర నియోజకవర్గ రిపోర్టర్లందరికీ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యంగాండి మీరు కూడా మొక్కలు నాటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇది సంతోష్ కుమార్ గారు 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు ఏం ఛాలెంజ్ ఎంతవరకు వెళ్తుంది ఎంతమంది అంత సెలబ్రిటీలే ఉంటారా ఇందులో అనుకున్నాం. కానీ అది 4 ఏళ్ల వరకు జరుగుతున్న ఈ పరిణామ క్రమం చూస్తుంటే అడవులు తయారవుతున్న ఈ రోజు ఒక్క చిన్న మొక్క ఆయన మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక అడవులు మొదలవుతున్నాయి. ఎంపీ సంతోష్ కుమార్ గారు సెలబ్రిటీలని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేశారు, మీడియాని ఇన్వాల్వ్ చేశారు, ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు. మొత్తంగా చెట్టుల ఆవశ్యకత ఏంటి, చెట్టు ఈ రోజు మనకి ఎంత అవసరం, నీడనిచ్చే చెట్టు మనకి ప్రతి జీవితంలో మనం పుట్టినప్పటి నుంచి కట్టెలో కాలే వరకు కూడా ఆ చెట్టు ఉపయోగం ఏంటి, ఆక్సిజన్ గా బతికించడం దగ్గర నుంచి ఎలా ఉపయోగపడుతుంది అనేది సంతోష్ కుమార్ గారు చాలా అందరికీ సవివరంగా ఒక్కటే ఒక మొక్క చూపిస్తూ దాన్ని ఒక ముగ్గురికి ఛాలెంజ్ ఇస్తూ చేస్తున్న ఈ కార్యక్రమం ఇలా దినదినాభివృద్ధిగా ఏకంగా 16 కోట్ల మొక్కలకు చేరుకుంది అంటే అది సాధారణమైన విషయమేం కాదు. ఇందులో అన్ని పార్టీలు కూడా కలిసి రావడం అనేది కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ కార్యక్రమానికి, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి. ఓవరాల్ గా ఇప్పుడు మహా న్యూస్ ఎండీ మారెళ్ళ వంశీ గారు దీన్ని ఆయనకి ఛాలెంజ్ విసిరడం, ఆయన మాతో కూడా మొక్కలు పెట్టించడం ఈ కార్యక్రమం మీరంతా చూశారు. యా నేను కూడా ఒక ముగ్గురికి దీన్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో భాగంగా ఒకళ్ళు రాజకీయ నాయకులు అనుకుంటే కనుక అది జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జన సమూహం జన సైనికులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇలా జనసేనాన్ని దీన్ని ఇనిషియేట్ తీసుకుంటారని నేను ఆయన నామినేట్ చేస్తున్నాను. అలాగే మహిళా బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ్మ గారికి నేను నామినేట్ చేస్తున్నాను. అలాగే మా కొలీగ్ కూడా, ఆవిడ జర్నలిస్ట్ కూడా కాబట్టి, అలాగే థర్డ్ నామినీ నా ఫ్రెండ్ ఎన్టీవీలో ఉన్న క్రాంతికి నేను నామినేట్ చేస్తున్నాను. వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని ఈ ఛాలెంజ్ని తీసుకొని వాళ్ళు కూడా మొక్కలు నాటుతారు అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.